Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాప ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ఉండే ప్రతిపక్షానికి వాళ్ళకు కూడా ధర్మం గురించి చాలా బాగా గుర్తొచ్చేసింది. వాళ్ళు కూడా చిట్టులు పెట్టేస్తున్నారు. మన సంస్కృతి మూలం సనాతన ధర్మమే అని చంద్రబాబు నాయుడు గారు చిట్టు పెట్టారు. అంత ధర్మం అయితే ధర్మరాజుని ఎందుకు దింపేస్తాడు ఈయన? ధర్మం మీద అంత గొప్ప ఉంటే ఎన్టీ రామారావు గారు ధర్మరాజుని ఎందుకు దింపేశాడండి? ధర్మం మీద గౌరవం, ధర్మానికి మూల పురుషుడు ఎన్టీ రామారావు, ఆయన ధర్మరాజు. ఆ ధర్మాన్ని దింపేసినటువంటి అధర్మం, ఈయన ధర్మం గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా? సంప్రదాయాన్ని మార్చడం అనాచారం, సమాజానికే అరిష్టం, అది ఆధ్యాత్మిక ద్రోహం. 30 గుళ్ళు పడగొట్టేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉండగానే చెత్తగుంటలో అన్ని చెత్తగుంటల్లో విగ్రహాలు పడగొట్టేశాడు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వంలో ఉండి పడగొట్టేసి ఒక ఎవరో ఎమ్మెల్యే గారు, ఆయన వైసీపీ నుంచి ఈయన పార్టీలో చేరిపడారో, మా మసీద్ మీదకి రండి ఎవరన్నా వస్తే చూస్తాను నేను. ఎవరో కొంతమంది ధర్మాచార్యులు వచ్చి మీటింగ్ పెడితే 500 మంది రాలేదు హిందువులు. నేను చిట్కేస్తే 20,000 మంది వస్తారు. రమ్మన్నాడు మసీద్ మీద, దాదాపు ఉన్న మసీద్ దాన్ని ముట్టుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు. ఈయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడితే ఈయనేం మాట్లాడలేదు. సనాతనం అంటే ప్రాచీనమైనటువంటి నిత్యమైనటువంటి ఏనాటికి మారిన శాశ్వత ధర్మం. 30 మంది చచ్చిపోయారు రాజమండ్రిలో జలకాలు ఆడుతుంటే. వీళ్ళకి హక్కు లేదట్టు ధర్మం గురించి మాట్లాడడానికి. అది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. జాగ్రత్తగా మాట్లాడాలి ఇలాంటి అంశాల్లో. మేమున్నప్పుడు ఏం చేసేవనేటువంటి విషయాలు కూడా ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వం ధర్మబద్ధంగా వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా ఏ విధమైనటువంటి అబ్దుల్ కలాం సంతకం పెట్టారు. అబ్దుల్ కలాం మెచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో అన్య మతస్థులైతే అందరూ కూడా సంతకం పెట్టి తీరవలసిందే. అది అందరికీ వర్తిస్తుంది, అది అందరికీ వర్తిస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్గా మీ అందరు కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చెప్పండి సార్ ప్లీజ్. దేశంలో చాలా చోట్ల చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, 5 ఎకరాల లోపు వాళ్ళు. వాళ్ళు తమ పంటల్ని వేరే రాష్ట్రాల్లోనూ వేరే ప్రాంతాల్లోనూ అమ్ముకోవడం కష్టపడుతుందా? చెప్పండి. ఎన్డీఏ నుంచి అకాలిదళం బయటకు వెళ్ళింది, మీరు ఎన్ని పిలుచుకున్నా ఇలాంటి వ్యతిరేకత ఎప్పుడు రావాలా? కేంద్ర మంత్రి రాజీనామా చేశారు, దాని మీద మీరు ఏం చేస్తారు? ఎన్డీఏ అయినా ఎన్డీలే ఉన్నటువంటి మా మిత్రపక్షమైనా వాళ్ళు ఏ కారణాలతో వెళ్ళారనేటటువంటిది మాకు పూర్తిగా అర్థమైంది. మేము చెప్పిన విషయాల్లో మేము ఏదైనా పొరపాటు మాట్లాడామా? మేము మా యొక్క ధర్మం ప్రకారం, మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం మేము చేసినటువంటి అంశాలు. వాళ్ళు ఎందుకు నచ్చలేదు అనేది వాళ్ళ శీలం, మాది కాదు. మా యొక్క ఆలోచన ఇది, వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనేది వారి ఉద్దేశం. మేము దాని గురించి మేము ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. అలా ఇబ్బంది పడితే బిల్లు వెనక్కి తీసుకునేవాళ్ళం. మా కమిట్మెంట్ ఇది, మేము చేస్తాం. వారి ఇష్టం ఉండడమా ఉండకపోవడమా. రెండవది, 5 ఎకరాల రైతు ఆయన అరటిపళ్ళు పండిస్తాడు. హార్టికల్చర్లో అరటిపళ్ళు డైరెక్ట్గా ఆయనే అమ్మొచ్చు. అలానే హార్టికల్చర్లో అనేక రకాల పంటలు పండిస్తున్నారు. 1 ఎకరం 2 ఎకరాల్లో వారే అమ్మొచ్చు. ఎక్కడికైనా వారే బాంబే తీసుకెళ్ళొచ్చు. లేదా దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవస్థలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శాంటిటీ, పవిత్రత ఏంటి? రైతుకి డబుల్ తీరే ఆదాయం రావాలన్నారు. ఒక కొత్త విప్లవాత్మకమైన ఆలోచన చేశాం. ఈ ఆలోచనలో వాళ్ళు అందిపుచ్చుకోవాలనేది మా అభిప్రాయం. అందిపుచ్చుకోవాలి. ఏ ఎకరం ఉన్నా, 2 ఎకరాలున్నా 3 ఎకరాలున్నా ఆ రైతులు కూడా అందిపుచ్చుకోవాలనేది మా అభిప్రాయం. దీన్ని కొద్దికాలం గమనిద్దాం, రిజల్ట్ ఏమింటుందో అనేది గమనిద్దాం. ఆ తర్వాత ఏదన్నా దీన్ని సరైనటువంటి చర్యలు లేకపోతే ఏం చేయాలనేది మళ్ళీ కూడా దీని మీద రివ్యూ చేసుకోవచ్చు. బిల్లు మీద కాకుండా వాళ్ళని ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి, అనేక రకాల ఆలోచన చేశాం. ఆన్లైన్ ట్రేడింగ్ అన్నాం, అన్ని మార్కెట్లని అనుసంధానం చేయాలన్నాం. కానీ అనుసంధానం చేసాం ఆన్లైన్ ట్రేడింగ్ అని, కొన్ని మండీస్ని కలిపాం. కానీ అక్కడ దళారీ ఉన్నాడు, ఆయన తొలగించాలనుకున్నాం. ఈవేళ యాక్ట్లో పెట్టాం. ప్రభుత్వం ఒక్కొక్కసారి ఒక్కొక్క అడుగు వేస్తుంది.
అడవులు మరల సవరించుకుంటూ ఉంటది, కొత్త కొత్త అంశాలు తీసుకొస్తూ ఉంటదండి.